Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అమరావతిలో అజయ్ కల్లోలం. వామో ల్యాండ్ స్కామ్, ఈ రేంజ్లోన మోదీకి జగన్ సర్కార్ సీక్రెట్ రిపోర్ట్. జగన్ ప్రభుత్వం ఓ పెద్ద బాంబు పేల్చింది. సుప్రీం జడ్జిల చేతుల్లో అమరావతి భూములు అనే ఓ ఆరోపణ, ఓ వ్యాఖ్య, అల్లాటప ఓ వైసీపీ నాయకుడు నోటి నుంచి రాలేదు, ప్రభుత్వ ముఖ్య సలహాదారు నోటి నుంచి వచ్చింది. అజయ్ కల్లం ప్రభుత్వ విధాన నిర్ణయాలు, నియామకాలకు సంబంధించి కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు గతంలో. తన మాటలకు విశేష ప్రాధాన్యం తప్పకుండా ఉంటుంది. పైగా అది నారావారిపల్లెలో జరుగుతున్న బహిరంగ సభ. అంత బహిరంగంగా సుప్రీం జడ్జిల మీద కామెంట్స్ చేశాడంటే అది చిన్న విషయమేమీ కాదు. తను పొరపాటున నోరు జారీ కాదు, ఉద్దేశపూర్వకంగానే ఆ బాంబు పేల్చినట్లు అర్థం చేసుకోవాలి. జడ్జిలే కాదు, పత్రికాధిపతులు, అడ్వకేట్ జనరళ్లు అని కూడా అజయ్ కల్లం ప్రస్తావించారు. అయితే సుప్రీంకోర్టు జడ్జిలు అయితేనే వారికి భూములు ఉండకూడదా, ఆస్తులు కొనకూడదా అనేది ఓ ప్రశ్న. కానీ ఆ భూముల్ని ఏ న్యాయమూర్తులు కొన్నారు, ఎప్పుడు కొన్నారు, అవి లెక్కల్లో చూపించినవేనా, బినామీ పేర్ల మీద ఉన్నాయా, ఇవి కీలక ప్రశ్నలు. రాజధాని తరలింపుపై ఆందోళనలు, ప్రభుత్వ ప్రయత్నాలు, కార్యాలయాల తరలింపుపై హైకోర్టు ఆంక్షలు, మండలి రద్దు తీర్మానాలు, చంద్రబాబు అనుకూల మీడియా రోజువారీ విశేష కథనాలు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ముఖ్యుల నుంచి వెలువడే ప్రతి మాటకు ఓ ప్రాధాన్యం ఉంటుంది. ప్రభుత్వం భారీ ఇన్సైడర్ కుంభకోణం చోటు చేసుకుంది అని ఆరోపిస్తున్న నేపథ్యంలో సుప్రీం జడ్జిలు రాజధాని ప్రకటనకు ముందు కొన్నారా, తర్వాత కొన్నారా, మళ్ళీ ఇదో చిక్కు ప్రశ్న. కానీ అజయ్ కల్లం సుప్రీం జడ్జిల మీద వ్యాఖ్యలు చేస్తున్నాడంటే ఆల్రెడీ ప్రభుత్వం ఈ వ్యవహారంలో కొన్ని ఆధారాలు సంపాదించి ఉంటుంది అనుకోవాలి. తను సాగించిన తవ్వకాల్లో చాలా నిజాలు బయటపడి ఉంటాయని అర్థం చేసుకోవాలి. ప్రభుత్వం ఇప్పటికే పలువురు తెలుగుదేశం నాయకులు, మాజీ మంత్రులు ఇన్సైడర్ ట్రేడింగ్లో ఉన్నట్లు శాసనసభలోనే ఆరోపించింది. సిఐడి దర్యాప్తు చేస్తోంది. ఈడీ ఈ కేసును టేకప్ చేసింది. ఢిల్లీలో రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారిని సైతం అమరావతి వ్యవహారాలకు లింక్ చేస్తున్నారంటే అసలు జగన్ ప్రభుత్వం వద్ద ఇంకా బ్లాస్టింగ్ మెటీరియల్ ఉన్నట్లేనా? అప్పట్లో పన్నీర్ సెల్వం ఏపీకి వచ్చి చంద్రబాబును కలిసిన నేపథ్యం మీద కూడా జగన్ ప్రభుత్వం ఇదే కోణంలో తవ్వకాలు కొనసాగిస్తున్నట్లు ఓ సమాచారం. అంతేకాదు ఇప్పటిదాకా తన సేకరించిన ఆధారాలతో సహా ప్రధాని మోదీకి, హోంమంత్రి అమిత్ షాకు ఓ నివేదికను కూడా అందించినట్లు ప్రచారం సాగుతోంది. ఇవన్నీ చూడబోతే అమరావతి రాజధాని భూ వ్యవహారం విస్తృతి మరింత బహుముఖంగా ఉన్నట్లే అనుకోవాలి. ఒకవేళ అజయ్ కల్లం చేసిన వ్యాఖ్యలు ఉద్దేశపూర్వకమే అయితే, నిజాలే అయితే, జగన్ ప్రభుత్వం తన పరిధిలో తను ఏం చేయబోతున్నది, ఇది ఏకంగా ఢిల్లీ ముఖ్యమైన కుర్చీల దాకా ఫోకస్ చేస్తున్నది కాబట్టి తప్పకుండా కేంద్రం జోక్యం చేసుకోవాల్సి ఉంటుందా? సంక్లిష్టమైన ఈ వ్యవహారాన్ని మోదీ తన నెత్తికి చుట్టుకుంటాడా, వదిలేస్తాడా? రాను రాను రాజధాని వ్యవహారం కొత్తగా ఊహించిన మలుపులు తిరుగుతున్నట్లే కనిపిస్తోంది.